గుడ్రాజాల విషయంలో మళ్ళీ మీకు సుప్రీంకోర్టు నుంచి కూడా ఎదురు దెబ్బ ఎదురైంది. అంటే ఇప్పటికే హైకోర్టు దాకా వెళ్ళి అబాస్ పాలు అవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఒక విమర్శ ఉంది. కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా అబాస్ పాలు అవడం అంటే స్టేటస్ కో మీద స్టే అడిగితే ఆ పిటిషన్ కొట్టేయడు. అంటే ఇక్కడ ఒకటి అలా ఎందుకు అనుకుంటున్నారు శేఖర్ గారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే దుష్ప్రచారంలో భాగం అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ 15 నెలల కాలంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, కొత్త కొత్త చట్టాలు సంస్కరణలు తీసుకుని వచ్చినట్లు కావచ్చు, దేశానికే ఈరోజు ఆదర్శంగా నిలబడింది. అటువంటి క్రమంలో మా మీద అడ్డుకునే ప్రయత్నం, ఈ ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నంగా భాగంగా కొంతమంది ఈరోజు న్యాయస్థానాలను ఆశ్రయిస్తా ఉన్నారు. ఎస్, న్యాయస్థానాలను ఎవరైనా ఆశ్రయించవచ్చు, దాన్ని మేమేం తప్పు పట్టట్లేదు. ఇక్కడ నిన్న ఏదైతే రాజధాని వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ, సమతుల అభివృద్ధికి సంబంధించి సిఆర్డీఏ చట్టానికి రద్దుకు సంబంధించినటువంటి అంశాల మీద ఆల్రెడీ గవర్నర్ గారు ఆల్రెడీ ఆమోదం తెలపడం, దానికి సంబంధించి గెజిట్ కూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు 3 రాజధానులు అనేది ఉన్నాయి, ఒకటి అమరావతి, ఒకటి విశాఖ, ఒకటి కర్నూలు. ఈ 3 రాజధానులు ఉన్న తర్వాత ఇక్కడ నుంచి 3 రాజధానుల్లో కార్యకలాపాలు, కార్యాలయాలు అంటే ఇక్కడ నుంచి ఫంక్షన్స్ అనేది, ఇప్పుడు ఇక్కడ నుంచి సచివాలయంగా అక్కడికి వెళ్ళటం కావచ్చు, మిగిలిన అంశాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి యథావిధిగానే ఉంచండి అనేది స్టేటస్ కో అనేది హైకోర్టు ఇవ్వడం జరిగింది. స్టేటస్ కో అనేది ఒకసారి ఇచ్చింది, మళ్ళీ దాని తర్వాత పొడిగించింది, మేము ఈ లోపు సుప్రీంకోర్టును ఆశ్రయించాం స్టేటస్ కో మీద స్టే ఇవ్వమని. సుప్రీంకోర్టు ఏమన్నది దానికి వ్యాఖ్యానాలు చేసిందంటే ఆల్రెడీ హైకోర్టులో రేపే విచారణకు వస్తుంది కాబట్టి రేపు విచారణకు వచ్చేటప్పుడు ఈ వాదనలన్నీ అక్కడే వినిపించండి, సో అక్కడే వినిపిస్తే బెటర్. మళ్ళీ ఇక్కడ మనం దీని మీద స్టే ఇవ్వటం దేనికి, అది స్టే కాదు కదా ఇచ్చింది, స్టేటస్ కోనే కదా. స్టేటస్ కో మీద స్టే ఎందుకు, అక్కడ ఆల్రెడీ విచారణ చేయమని ఆల్రెడీ హైకోర్టు కూడా దానికి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ కేసును రోజువారీగా విచారణ జరిపి వేగంగా పరిష్కరించాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు హైకోర్టుకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు అమరావతి అంశం తొందరగా తేల్చమని చెప్పినట్టే కదా సుప్రీంకోర్టు, దాన్ని మాకు ఎందుకు వ్యతిరేకంగా వచ్చిందని భావిస్తా ఉన్నారు. రోజు రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తులు, ప్రతి అంశాన్ని ఈరోజు రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తులు, కోర్టులను ఆశ్రయించి చేస్తున్నటువంటి వ్యక్తులు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే, ఒక సైంధవ పాత్ర ఈరోజు వాళ్ళు పోషిస్తా ఉన్నారంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ప్రతి ఒక్క దాంట్లో ఈ లిటిగేషన్ గాళ్ళు, ఈ లిటిగెంట్ గాళ్ళు లిటిగేషన్స్ వేస్తూ ఈరోజు మా మీద ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు ఈ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ మేము వచ్చిన 8 నెలల కాలంలో 215 ప్రజా ప్రయోజన పిల్లులు వేశారని అంటే ఎంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులు పెట్టుకొని వ్యవహరిస్తా ఉన్నాడు. ప్రతిదాన్ని ఇక్కడ డిలే చేయాలి, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అడ్డుకోవాలి. ఏదో ఒక విధంగా ఇంగ్లీష్ మీడియం ఏంటి, పేదలకి ఇల్లేంటి, అదేవిధంగా పరిపాలన వికేంద్రీకరణ ఏంది, ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయంటే ఎవడన్నా కడుపుకి అన్నం తినేవాడు పిల్లేస్తాడా సార్? 3 ప్రాంతాలు బాగుండాలని కోరుకుంటాడు కానీ నేను ఒక్కొన్న ప్రాంతమే బాగుండాలనుకునేవాడు ఎవడన్నా ఉంటారా సార్? అటువంటి రాజకీయాలు ఏం చేస్తున్నాడు? ఇంగ్లీష్ మీడియం విద్య పెడతా అంటే ఎవడన్నా పిల్లేస్తాడా సార్? ఎవడన్నా పేదలకి పిల్లేస్తారు కానీ ఇస్తున్నారంటే ఎవరన్నా పిల్లేస్తారా సార్? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.